ముసలి ప్రాణం ఎప్పుడు గుటుకుమంటుందో దాని పెళ్లి కళ్ళారా చూస్తానో లేదో వాడి చదువు ఎలా ఉన్నా ఉన్న పడంగా రమ్మను రాధమ్మను పెళ్లి చేసుకుని తీసుకెళ్లమని నా మాటగా రాయరా అలాగే అమ్మమ్మ టెలిగ్రామ్ ఎక్కడి నుంచి రా మన మోహన్ దగ్గర నుంచి అమ్మమ్మ ఇవాళ ట్రైన్ కి వస్తున్నాడట స్టేషన్కి వెళ్ళాలి అదేది రాధమ్మ ఏంటన్నయ్య బాగుస్తున్నాడమ్మా టెలిగ్రామ్ వచ్చింది పూజారి గారు మా మోహన్నాడని విన్నాను బాబు ఈ శుభ గడియ కోసమే ఎదురు చూస్తున్నాం ఈనాటికి మన రాధమ్మ చేసిన పూజలు ఫలించాయి మీ దేవుళ్ళు కూడా రేపు మాపు ఫలిస్తాయి అంతా సర్వేశ్వరుని దయ పూజారి గారు అగమ్మ ఇది వరకైతే అన్ని పూలు ఈ స్వామికే ఇక నుంచి సగం ఈ స్వామికి ఎవరిదారా రాధ వెళ్ళండి వస్తానండి శుభం వచ్చావు గోపి ప్రయాణం అది బాగా జరిగిందా ఓ రాధంటికి ఒరే వస్తాను ఎక్కడికి వెళ్తున్నావురా ఇప్పుడు వస్తానంటుంటే అదేమిటండి వచ్చినంతసేపు పట్లేదు వీడు వెళ్ళడానికి అంతే మరి వాడికి రాధమ్మను చూసి వచ్చేదాకా ఇక్కడ కాలు నిలుస్తుంది పట్నం నుంచి ఏదో తెచ్చుంటాడు అది రాధమ్మకి ఇచ్చి వచ్చేదాకా నిద్ర పట్టదు వాడికి అవునండి అంతే మరి నువ్వు లవలిగో రాధా రాధా ఎవరు నువ్వా నాయనా నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంది అనుకున్నావా ఎక్కడికి వెళ్ళింది స్టేషన్ కి నాకోసమా కాదు నాయన తన బావ వస్తున్నాడని అన్న వాళ్లతో వెళ్ళింది అరే ముందుగా తెలిస్తే నేను వెళ్ళేవాడిని వస్తానండి రాధా మాట్లాడమే రాధా నేనేదో కొత్తవానైనట్టు మరీ అంత సిగ్గెందుకు నేను ఇదివరకు బావను కానా అయితే మరి ఇప్పుడు నేను ఎవరిని చెప్పాలి చెప్పకపోతే నేను ఏం చేస్తానో తెలుసా ఏం చేస్తా ఏం చేస్తానా మూడు ముళ్ళు గట్టిగా వేసి నా దాన్ని చేసుకుంటాను ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు ప్రకటించినా నేను నీలాగే సిగ్గుపడతాను బాబు బాబు నా చిట్టి తండ్రి బాగున్నావా ఎంత మారిపోయావురా నువ్వు ఎప్పుడు వస్తావా మీ పెళ్లి ఎప్పుడు చూస్తానని కళ్ళు కాయలు కాసిపోయారా చదువు పూర్తి చేసి వచ్చేసాగా నాయనమ్మా పెళ్లి చేసుకుని నువ్వు ఉండమన్నంత కాలం ఇక్కడే ఉంటాను సరేనా నా బాబు ఇంతకంటే నాకేం కావాలరా రా బాబు రా రండి రా రండి